ഇൻഡോ ബ്രിട്ടീഷ് അഡ്വാൻസ്ഡ് പെയിൻ ക്ലിനിക് നൊപ്പിമായം സർജറി ദൂരം. രവി സർ നമസ്കാരം. സർ നമസ്തേ. കവിത സർ, കോൺഗ്രസ് പാർട്ടിതോ വിലീനം చేస్తాను అంటూ వైఎస్ షర్మిల అనౌన్స్ చేశారు సెప్టెంబర్ 30th దాకా ఎదురు చూస్తా అన్నారు. అప్పటికి డెసిషన్ రాకపోతే తనంతట తనే ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు సరికొత్తగా తను పోటీ చేస్తాను అనేది, ఆ తర్వాత 119 నియోజకవర్గాలకు దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు అనేది ఎలా ఉండబోతోంది సార్ అసలు తెలంగాణలో? అంటే షర్మిల అంతకుముందు మాట్లాడిన తీరు, ఆ తర్వాత కాంగ్రెస్లో లీనం చేస్తానంటాము, అక్కడికి వెళ్ళి సోనియా గాంధీ వాళ్ళని కలుసుకొని రావటము, శివకుమార్ను మధ్య మధ్యలో ఎంత నడిచింది, ఏదో యాక్టివిటీ కొంత నడుస్తున్నట్టుగా. కానీ షర్మిలకు కొంచెం బిల్డప్ ఎక్కువగా ఇచ్చింది మీడియా అని చెప్పక తప్పదు. ఆమె యాక్టివ్గా ఉన్నారు, గట్టిగా పోట్లాడారు, మాట్లాడారు, తిరిగారు. ప్రభుత్వం కూడా ఆమెను కారులో ఉండగానే కారుతో సహా తీసిపోయి ఆమెను అరెస్ట్ చేయడం లాంటి ఘటనలు కూడా జరిగాయి. ఇవన్నీ నిజమే. ఇవన్నీ ఒక విధమైన కమోషను, ఒక విధమైన ప్రచారము. ఇవి తెచ్చిన మాట నిజమే. కానీ నిజంగా వైఎస్ఆర్టీపీకి ఉన్న పునాది ఎంత, విస్తరణ ఎంత, ఆదరణ ఎంత అన్నది ఎప్పుడు కూడా ప్రశ్నార్థకమే. కొంచెం లార్జర్ దెన్ లైఫ్గా చూపించారు ఆమెను కానీ, ఆమె పార్టీని కానీ. ఇంకొకటి ఏమో ఆమె ఉపయోగించిన భాష, ఇవన్నీ. మూడోదేమో అసలు ఎవరికి ఆమె వ్యతిరేకం ప్రధానంగా? ఆమె అనడమేమో కేసీఆర్ ఆయన మీద తీవ్ర భాష అది వాడుతూ ఈ ప్రభుత్వం మీద అంటున్నప్పటికీ కూడా ఆమెను చూసే వాళ్ళలో ఒక్కొక్కరు ఒక విధంగా చూశారు. అందులో ఆమెకు సంబంధించిన సమాచారం సాధికారికంగా మున్ముందుగా ప్రచురిస్తున్న మీడియా ఏమో ఆమెను జగన్కు వ్యతిరేకంగా ఎప్పుడో ఒకసారి మీ ఆంధ్రప్రదేశ్కి వెళ్తారు, జగన్ మీద పోరాడతారు, ఈ పద్ధతిలో వాళ్ళ కథనాలన్నీ అటువైపు నడుస్తూ వచ్చాయి. ఇంటర్వ్యూ ఇవన్నీ చూసే వీక్షకుల మీద, ఓటర్ల మీద ప్రభావం చూపించే అంశాలే కదా. ఇంకా తెలంగాణకు వస్తే ఇంకొక మార్గమేమో, ఈమె అసలు ఇక్కడికి వచ్చి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇవన్నీ చెప్పడం ఏంటి, రాజశేఖర రెడ్డి వీసా తీసుకోవాలన్నారు కదా. అంటే రాజశేఖర రెడ్డి తెలంగాణకు వ్యతిరేకి, ఆయన బిడ్డనంటూ ఆమె ఇక్కడ వచ్చి చేయటం ఏంటి అన్నదేమో బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఈ ప్రస్తావనలు కూడా చేశారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ నాయకుల విషయానికి వస్తే వాళ్ళు ఒక డైలమాలో పడ్డారు. రాజశేఖర రెడ్డి ఆయన పథకాలు అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం కింద లెక్క కదా. బీఆర్ఎస్ దాడి చేసేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంగానే దాడి చేస్తుంది. కాబట్టి రాజశేఖర రెడ్డి కావాలి ఆయన, నేను రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి బిడ్డనని ప్రతిక్షణం ప్రకటించే ఆమెతోనేమో లేదు. సో ఇటువంటి జంజాటాల మధ్యలో బండి సంజయ్ లాంటి వాళ్ళు చొరవ తీసుకుని ఆమెను కలవటము ఒకటి రెండు సార్లు, ఆమె బీజేపీకి కొంత అనుకూలమైన అభిప్రాయం వచ్చినప్పుడు తమ్మినేని వీరభద్రంతో సిపిఎం ఆఫీస్లోకి వెళ్ళి వివాద పడటం, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. సో మొత్తం మీద ఇదంతా ఒక క్లమ్జీ పిక్చర్. ఇంత లోపల ఆమె దగ్గర ఉన్న వాళ్ళు ఒకరిద్దరు అట్లా వెళ్ళిపోయారు. ఆమె మొట్టమొదటి మార్పు ఎప్పుడు వచ్చిందంటే కర్ణాటకలో విజయం వచ్చాక పెళ్లి శివకుమార్ని అభినందించి ఆయనకు ట్వీట్ పెట్టి ఇవన్నీ చేసిన తర్వాత ఆయన చొరవతో ఏదో కాంగ్రెస్ వైపు వస్తారు అని. అప్పుడు కూడా అప్పటి నుంచి ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి ఏ రోజు షర్మిల గురించి మాట్లాడడం కానీ షర్మిల పేరెత్తడం కానీ ఎప్పుడు చేయలేదు ఆయన. మరి కాంగ్రెస్లో హైపర్ యాక్టివ్ చేయడంలో కీలక పాత్ర వహిస్తున్న పిసిసి అధ్యక్షుడు మాట్లాడకుండా ఆమె కాంగ్రెస్లోకి రావడం ఎలా సాధ్యం? ఆమె వెళ్ళి శివకుమార్ను కలిసి వస్తున్నారు కానీ శివకుమారు రేవంత్ రెడ్డికి ప్రధానమైన ప్రాపు అనే ఒక ఇది ఉంది. కాబట్టి పరస్పర విరుద్ధమైన అంశాలు దీంట్లో చాలా ఉన్నాయి. షర్మిల కూడా నేరుగా రాహుల్ గాంధీతో సోనియా గాంధీతో మాట్లాడడం, అక్కడ బయటకు వచ్చి చెప్పడం జరిగింది తప్ప ఆమె గాంధీ భవన్కి వెళ్ళటం కానీ రాష్ట్ర పార్టీతో ఉండదు. కానీ ఆమె పనిచేయాల్సింది తెలంగాణలో కదా. అలాగే ఒక విషయంలో ఆమె స్పష్టత ఇచ్చారు, నేను ఆంధ్రకి అయితే పోను, నేను తెలంగాణను ఇక్కడే పోరాడతాను, ఇక్కడే పుట్టాను. దట్స్ ట్రూ. ఆమెకు హక్కు కూడా ఉంది అని ఆమె చెప్తూ వచ్చారు. సో ఇన్ని గందరగోళాల మధ్య కాంగ్రెస్ ఆమెనేమి ఆమెను కలుపుకోవడానికి వాళ్ళేం ప్రత్యేకమైన చొరవ ఏం చూపించలేదు. ఆమెను రాజ్యసభకు పంపిస్తారని ఒకసారి, ఆమె పాలేరులో పోటీ చేస్తే బలపరుస్తారని ఒకసారి, ఇంత లోపల పాలేరులో పోటీ చేయడానికి ఇద్దరు వచ్చారు వాళ్ళకు, పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాళ్ళే పెద్ద పెద్ద మోతుబరులు. ఇంకా మళ్ళీ ఈమెను ఎక్కడ అకామిడేట్ చేస్తారు? సిపిఎం కూడా సీట్ అడుగుతుంది. సో ఇలాంటి ప్రాక్టికల్ సమస్యలు కూడా వచ్చాయి. కాబట్టి ఏ విధంగా చూసినా కానీ అది ఏమి ఒక ప్రక్రియ జరుగుతున్నట్టు కనపడలేదు. ఇది జరగకపోవచ్చు. నేనైతే ముందు నుంచి చెప్తూనే ఉన్నా ఆమె ఒకటేమో
ఎక్కువగా చూపిస్తున్నారు అనేది, రెండవది అంత సులభంగా ఎట్లా జరుగుతుంది? అవి మాట్లాడిన తీరుకు ఇప్పుడు వస్తున్న పరిణామాలకు యాంటీ క్లైమాక్స్ లాగా ఉంది. సో చివరికి అలాగే ముగుస్తుంది. ఇప్పుడు మీరు ఆ రోజు కూడా మనం మాట్లాడే ఆమె అల్టిమేటం ఇస్తున్నారు, మీ డెడ్ లైన్ లైన్ ఈజ్ ఆల్రెడీ డెడ్, హెడ్డింగ్ కూడా లైన్ డెడ్, ఇంకా డెడ్ లైన్ ఎక్కడుంది? కాంగ్రెస్ లైన్ ఏం లేకపోయిన తర్వాత మీరు డెడ్ లైన్ విధిస్తే వాళ్ళు ఏం కేర్ చేయలేదు. కానీ మీరు మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు, అవును, వార్తలు చూసాం కదా మనం, రెండు మూడు రోజులు ప్రయత్నం చేశారు లైన్ డెడ్ లైన్ డెడ్ అయిందని మళ్ళీ రిస్టోర్ చేయడం, లైవ్లీగా అది జరగలేదు. అది కాబట్టి ఆమె అనివార్యంగా వెళ్తానని అంటున్నారు, ఇంకా అంతవరకే. గతంలో పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తారనేది వినిపించింది, అయితే ఇప్పుడు అదే పాలేరు నుంచి వైఎస్ విజయమ్మ నిలబడతారు, ఆ తర్వాత మిర్యాలగూడ నుంచి షర్మిల పోటీ చేస్తారని. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కనిపిస్తోంది, ఈ రెండింటిని లెఫ్ట్ పార్టీలు అడిగాయి గతంలో, లేకుంటే వాడి పొత్తుతో భాగంగా పోతాయని అనుకున్నారు, ఎలా చూడొచ్చు సార్? అంటే షర్మిల నిజంగా నేను ఈరోజు ఉదయం కూడా ఏదో ఛానల్లో అటు వైఎస్ఆర్టీపీ షర్మిల పార్టీ కార్యదర్శి కాంగ్రెస్ వాళ్ళు పాల్గొన్నారు చర్చలో, వాళ్ళిద్దరు ఇప్పటికీ చాలా మర్యాదగా మాట్లాడుకుంటున్నారు. సీట్లు షర్మిల ఎక్కువ అడగడం వల్ల మాత్రమే ఈ పొత్తు కుదరలేదు, 20 సీట్లు కావాలని ఆమె అనుకుంటూ అడిగారు. మాకేమో అభ్యర్థులు ఇప్పుడు ఉన్నవాటికే పోటా పోటీగా ఉంది కాబట్టి మేము అకామిడేట్ చేయలేకపోయాము, అంతే తప్ప మాకు ఎలాంటి విరోధ భావన లేదు అన్న మాట చెప్తున్నారు. కానీ అయితే మరి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదు, అలాగే ఆంధ్ర తెలంగాణ యాంగిల్స్ అని ఇట్లాంటివి వచ్చిన వాటిని ఎలా చూడాలి అన్న దానికి వాళ్ళ దగ్గర ఏం పెద్ద జవాబు లేదు. కానీ ఒక మాట అన్నాడు వచ్చిన ఆయన దంగి దయాకర్ అనుకుంటా, ఆయన ఏమన్నారంటే పవర్ సెంటర్స్ ఎక్కువైపోతాయి, అయిపోతే కూడా పార్టీ ఇప్పటికే మా దగ్గర 5 ప్లస్ 1 అవుతారు, మళ్ళీ ఒకరు వస్తే ఎక్కడ చేయగలరు? పవర్ సెంటర్ అయ్యేట అంత పవర్ ఆమెకు లేదు, కానీ రిసోర్స్ఫుల్ పర్సన్ కదా. రెండోది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు జగన్కు షర్మిలకు ఒక ముఖ్యమైన తేడా చూడాలి. జగన్ కూడా ఎప్పుడు రాజశేఖర రెడ్డి పేరు అనేవాడు కొత్తలో, ఆ దివంగత నేత మహానాయకుడు రాజశేఖర రెడ్డి అనడము తప్ప ఆయన అదే పనిగా ప్రతిసారి నేను రాజశేఖర రెడ్డి కుమారుణ్ణి రాజశేఖర రెడ్డి వారసుని రాజన్న రాజ్యం అట్లాంటివి చెప్తున్నాడు పొలిటికల్ మెసేజ్ కోసం వాడుకోవటం. కానీ ఈమె మీ రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ అనేది ఈమెకు ఊత పదం. సో ఆమె మస్కాట్ ఎవరంటే రాజశేఖర రెడ్డి. మరి తెలంగాణలో వర్కౌట్ అవుతుందని ఒక మాట అయితే అసలు ఆమెకు అంత బలం ఉందా? ఇప్పుడు పొద్దున్నతో మాట్లాడిన మిత్రుడు అంటున్నాడు మాకు చాలామంది అభ్యర్థులు ఉన్నారు, ఈ నియోజకవర్గాల్లో మేము సీట్లు ఇవ్వకపోతే కష్టం వస్తుంది. నిజంగా అంతమంది ఉన్నారా? జరిగింది అసలు వైఎస్ఆర్సీపీ మొదట్లో అయితే నాన్ స్టార్టర్గా ఉండేది, ఉన్న వాళ్ళల్లో కూడా అందరూ నెమ్మది నెమ్మదిగా ఉన్న ఏపూరి సోమన్నతో సహా తప్పుకున్న పరిస్థితి రాఘవరెడ్డి. అందుకని ఎవరు ఆమె టార్గెట్? ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్ చాలా కాలం నుంచి ఉన్న 2 స్థానాలు 3 స్థానాలు తీసుకొని పోటీ చేస్తాయి, వాళ్ళు సీటు వచ్చి గత శాసనసభలో లేరు, అయినా కానీ ఆ పార్టీలు ఏమో ఎప్పటి నుంచో ఉన్నాయి, ఉంటాయి కూడా. షర్మిల పార్టీ సమస్య ఏంటి? అట్లా కాదే, మేము బీఆర్ఎస్ను ఓడించాలి, కేసీఆర్ను గద్దె దించాలి, బీజేపీ పేరే ఇతరు కాబట్టి షర్మిలను సపరేట్గా పోటీ చేయించడం కూడా ఒక వ్యూహమేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకు రాజశేఖర రెడ్డి అభిమానులు అలాగే కాంగ్రెస్ రెడ్ల పార్టీ రెడ్లు ఎక్కువగా ఉంటారు అనుకుంటారు కాబట్టి వాళ్ళలో కొన్ని ఓట్లు చీల్చటము ఇవన్నీ ఆమె చేస్తే అది ఎవరికి ఎక్కువ నష్టం? ఆ కారణం వల్లే కాంగ్రెస్ అధిష్టానం ఎంత ఇదైనా తీసుకురావడానికి ఆమె ప్రయత్నించింది, అది వర్కౌట్ కాలేదు. బీజేపీ ఇంకో విధంగా ఉపయోగిస్తుంది ఇప్పుడు అంతే. సో ఆమె బీజేపీ పేరెత్తరు, మతోన్మాదం ఇటు మత రాజకీయాలు ఇట్లాంటివి ఆమె ప్రశ్నించరు. సో ఆమె అంత అమాయకంగా ఏం లేరు. ఇంకా అన్న ఆంధ్రప్రదేశ్ ఆ ప్రస్తావనలే అక్కడ లేవు కాబట్టి షర్మిల గురించి ఇచ్చిన పిక్చర్కు వాస్తవంగా జరిగిన వాటికి చాలా చాలా తేడా ఉంది. ఇది డెఫినెట్గా యాంటీ క్లైమాక్స్ అయ్యి ఇది. ఇంకా మీరు అన్నట్టుగా వాళ్ళ అమ్మగారు విజయలక్ష్మి గారు విజయమ్మ గారు పాలేరు నుంచి పోటీ చేయడం అంటే ఆ సీట్లో ఖర్చు వేసుకొని ఉంచుకోవడానికి పోటీ చేయడం తప్ప ఇన్ని వీటి మధ్యలో ఇప్పుడు అక్కడ ప్రత్యేకించి షర్మిలనో విజయమ్మనో గెలిపించే పరిస్థితి ఎందుకుంటుంది? ఆ పార్టీకి ఉన్న బలం దానికంటే ఖమ్మం నల్గొండ జిల్లాలు కాంగ్రెస్ కమ్యూనిస్టులకు మొదటి నుంచి ఎక్కువ బలమైనవి. సో వాళ్ళు అందరూ చేస్తుంటే కాకపోతే నేను అనుకున్నట్టు అన్నట్టు మొదటి నుంచి ఆమె అక్కడ దృష్టి పెట్టారు కాబట్టి మొన్న కూడా పాదయాత్ర అక్కడి నుంచి మొదలు పెట్టారు. అందుకనే ఆమె మదర్ని చేయించి వెనక్కు తగ్గలేదు అనిపించుకోవడానికి ఆమె ప్రయత్నం చేస్తుండొచ్చు, అంతకంటే ఇంకేమి ప్రాధాన్యత లేదు. ఇంకోటి కూడా చెప్తున్నారు వాళ్ళు డోర్ ఈజ్ నాట్ క్లోజ్డ్ అంటున్నారు, అంటే ఎన్నికలు అయిన తర్వాత కూడా ఉదాహరణకు
ఏ రాజ్యసభకు వెళ్ళడానికి ఎన్నికలు అయిన తర్వాత కూడా వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు కాంగ్రెస్కు పలానా కులం వాళ్ళు ఎక్కువగా ఓట్లు వేస్తారు అంటే వాళ్ళను ఆకర్షించడానికి బీజేపీ ఒక అస్త్రం పిలిచి మాట్లాడి చేస్తున్న పరిస్థితుల్లో షర్మిల విషయంలో కూడా అలాంటి పాచికలు వాళ్ళు వీళ్ళు వేస్తారు కదా. కాబట్టి రాజకీయ ప్రాధాన్యత కంటే కూడా ఇదిగో ఇట్లాంటి చర్చలకు ఉపయోగపడే విషయమే ఎక్కువ. నిజంగానే పాలేరు మెరియాలు కూడా వామపక్షాలు అంటున్నారు కదా, వామ లెఫ్ట్లో కూడా సిపిఎం పర్టికులర్గా ఈ రెండు గతంలో సిపిఎం ప్రాతినిధ్యం వహించినది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్తున్న పేర్లలో మిరియాల కూడా ఉంది. ఈ పేర్లే ఎందుకు లీక్ చేస్తున్నారు షర్మిల గారు? ఈ పేర్లే ఆమె పార్టీ పోటీ చేసేవి కానీ అక్కడే సమస్య వస్తుంది. అంటే ఐడియాలజికల్గా లెఫ్ట్ బీజేపీ పూర్తి పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఆ సీట్లలోనే పోటీ చేయాలని అంత బలంగా కోరుకుంటున్నారంటే ఎవరిని సంతోషపెట్టడం వెనకాల ఎవరు ఉన్నారు వస్తాయి కదా రాజకీయాల్లో ఈ ప్రశ్నలన్నీ కూడా. థ్యాంక్ యూ సార్.